వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి రావడం కోసం ప్రధానమైన కారణాల్లో నవరత్నాల పేరుతో తానిచ్చినటువంటి మేనిఫెస్టో అది జనాల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు విజయవంతమయ్యారు, జనాలు నమ్మారు, అధికారంలోకి వచ్చారు. సో అంతకుముందు ప్రభుత్వాలలాగా తానిచ్చిన మేనిఫెస్టో పక్కన పడేసి పాలన సాగించలేదు. ఏ మేనిఫెస్టో అయితే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే అమలు చేయడం మొదలెట్టారు. రోజుల వ్యవధిలోనే, అండ్ అది కూడా చాలా పారదర్శకంగా, ఎలాంటి దళారీ వ్యవస్థకు ఆస్కారం ఇవ్వకుండా నేరుగా బటన్లోకి లబ్ధిదారుల అకౌంట్లోకి పంపిస్తూ ఉన్నారు. ఈ బటన్లు అక్కడ మీద విపక్షాలు రకరకాలుగా సెటైర్లు పంచులు ఎటకారం ప్రదర్శించినా చివరికి వాళ్ళు కూడా జగన్మోహన్ గారి దారిలోకి వచ్చి మేము కూడా అలాగే ఇస్తామని చెప్పే దగ్గర వరకు వచ్చి ఆగారు బటన్ అక్కడ. ఇప్పుడు ఆయన బటన్లకి ఏ విధంగా అయితే లబ్ధిదారుల అకౌంట్లోకి పంపిస్తూ ఉన్నారో దానిని మిగతా రాష్ట్రాల్లో కూడా జాతీయ స్థాయి నాయకులు కూడా పక్కాగా జగన్ గారినే ఫాలో అవుతూ వన్నా ఫాలో అనేది సాంగ్ ఉంటుంది కదా, ఆ విధంగా ఫాలో అయిపోతూ ఈ ఇంత మంచి మంచి విధానం సో వాళ్ళు కూడా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. తాజాగా మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో 5 ప్రధానమైన అంశాలు. సో హామీ ఇచ్చామని చెప్పి వాళ్ళు పక్కకి తప్పుకోలేదు. 5 ప్రధాన అంశాల్లో 3 అమలు ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. మొదట బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. సరే, దీని మీద ఫస్ట్లో సోషల్ మీడియాలో కొన్ని సెటైర్లు వచ్చాయి, ఏదో బస్సులో కొట్లాడుకుంటున్నారని చెప్పి మహిళలందరూ కూడా ఫుల్ తోసుకొని ఎక్కుతున్నారని సోషల్ మీడియాలో వచ్చి కొన్ని ట్రోలింగ్ను పట్టించుకుంటే ఇంత చెత్త ఎదవలు కొందరు, అంత చెత్త వాళ్ళు ఇంకా వేరే దగ్గర ఉండరు, వాళ్ళ నమ్ముకుంటే ఏ పని కూడా చేయలేము, జనానికి ఏ మేలు చేయలేము, వెళ్ళా కూర్చొని ఖాళీ ఇప్పుడు దాని మీద ట్రోల్ చేసుకుంటూ కూర్చోలేదు. ఏప్పుడు అక్కడ మహిళలకు ఉచిత రవాణా ఇచ్చారని చెప్పి ఇంట్లో ఉండే వాళ్ళు పని పాటలేక వచ్చి బస్సులు ఎక్కుతున్నారా? ఏడో ఒకటి రెండు సంఘటనలు జరగకుండా ఉంటాయా? అలాంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా ఇచ్చారు, అమలు చేశారు. తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇమ్మీడియట్గా గృహ జ్యోతి పేరుతో దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఇప్పుడు తాజాగా గృహ లక్ష్మి పేరుతో పేద మహిళల అకౌంట్లో ప్రతి నెల 2,000 రూపాయలు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించడం కోసం జాతీయ నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు కర్ణాటకకు వచ్చారు. కర్ణాటక సర్కార్ మైసూరులో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ బహిరంగ సభ వేదిక మీద నుండి రాహుల్ గాంధీ గారు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు జమ చేసి ఆ తర్వాత ఆ బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తున్న పని ఇదే. బటన్ నొక్కి ఎవరో బటన్ నొక్కి అని దాన్ని ఎటకారం చేశారు. బటన్ నొక్కడం అంటే ఆ బటన్ నొక్కడం వెనక పేదలకు ఆర్థిక భరోసా దక్కుతోంది. ఆ బటన్ నొక్కడం వెనక కొన్ని జీవితాలు నిలబడుతూ ఉన్నాయి. ఆ బటన్ నొక్కడం వెనక ప్రభుత్వ పథకాల కోసం ఆఫీసుల చుట్టూ దళారీల చుట్టూ తిరిగే పని దక్కుతోంది. ఆ బటన్ నొక్కడం వెనక ప్రభుత్వం ఎంతైతే సహాయం చేయాలనుకుంటుందో ఆ సహాయం నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకే పోతూ ఉంది. ఎక్కడే కూడా దళారీలకు రూపాయి ఇవ్వకుండా ఆ బటన్ నొక్కడం వెనక కొన్ని వేల లక్షల కోట్ల మంది జీవితాలు ప్రభావితం అవుతూ ఉన్నాయి. అటువంటి దాన్ని ట్రోల్ చేయడం ఏముంది? అంతరిక్ష మేధావులు అధికారులు మెదడు లేసుకొని భలే ట్రోల్ చేస్తారు. ఏం ఇలా వచ్చేది ఉంది, పోయేది ఏముంది? ఏమన్నా కాసిన పరిజ్ఞానం ఉంటే, క్షేత్రస్థాయిలో పేదల జీవితాలు బ్రతుకుల మీద ఏమైనా అవగాహన ఉంటే ఈ ఎంతవరకు అర్థమవుతుంది? జగన్మోహన్ గారు చేసిన పని పక్కన కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు కూడా అదే బటను అదే సభ బహిరంగ సభ వేదిక మీద నుంచే నొక్కారు. అది కూడా నెక్స్ట్ ఇంకో రాష్ట్రం నొక్కుతుంది, తర్వాత ఇంకో రాష్ట్రం నొక్కుతుంది, నెక్స్ట్ దేశంలో నాయకత్వం కూడా అలానే నొక్కే పంపిస్తారు. మరి అప్పుడేమంటారు వీళ్ళందరూ?